ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. గత పాలకులకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదని, 40 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టుని గాల్లో వేలాడదీస్తూనే ఉన్నారని ఆరోపించారు. మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ పథకంగా ప్రకటించామన్నారు. పోలవరం నిర్మాణానికి 7,000 కోట్లు ఇచ్చామని, టీడీపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు ఒక ఏటీఎం అని మోడీ విమర్శించారు. పోలవరాన్ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి టీడీపీకి లేదని దుయ్యబట్టారు. కమిషన్ల కోసం అంచనాలను పెంచుతూ పోతున్నారని, పోలవరం అంచనాలు పెంచడం ద్వారా యూటర్న్ బాబు ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. హర్ యువా సామాన్య సే సామాన్య వ్యక్తికు ఆగే బడానే కే లియే హర్ ప్రకార్ కే అవసర్ దేనే మే జుటా హువా పహలీ బార్ సామాన్య వర్గ కే గరీబో కో 10% కా ఆరక్షణ హమారే హీ సర్కార్ నే దియా ఇస్సే రాజసమంద్ కే ఆంధ్రప్రదేశ్ కే సామాన్య వర్గ కే గరీబ్ పరివారో కో లాభ తయ హువా హై. आरक्षण का ये लाभ किसी और का आरक्षण छीने बिना, समाज में कोई तनाव पैदा किए बिना, जाति को जाति से लड़ाए बिना, सबको साथ रख करके इतना बड़ा फैसला हमारी सरकार ने किया है. भाइयों और बहनों, एक तरफ हमारी सरकार आपकी आशाओं अपेक्षाओं को समझते हुए एक के बाद एक महत्वपूर्ण निर्णय करती चली जा रही है, काम कर रही है. वहीं झूठ, निराशा और यूटर्न यहां की सरकार की टीडीपी की पहचान बन चुकी है. कोई मुझे बता रहा था यूटर्न बाबू की स्थिति बाहुबली फिल्म के बल्लाल देव जैसी हो गई है. वो निरंतर कोशिश कर रहे हैं कि धर्म हो या अधर्म, बस कैसे भी सत्ता उनके परिवार के पास बनी रहे, उसी के लिए नए नए खेल खेल रहे हैं. 2 साल पहले के अखबार उठाकर निकाल लीजिए, तब इनके क्या बयान थे और अब वे क्या कहते हैं. खुद कुछ नहीं कर पाए इसलिए दूसरों के मत्थे पर पाप मर दे, ऐसे नेतृत्व पर आंध्र प्रदेश की जनता कभी भी विश्वास नहीं कर सकती. आपका ये चौकीदार. फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब 99 टीवी तेलुगु.